ఇలా కన్ను వేసి చూస్తే ఎక్కడ ఖాళీ స్థలం కనిపించడం లేదు. పైన చూస్తే ఎండలు తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా ఏ ఒక్కరి ముఖంలో చూసినా కూడా చిక్కటి చిరునవ్వే కనిపిస్తా ఉంది. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. నా పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు ఆ 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేయగలిగాను అనంటే దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనతో అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను. ఆ పాదయాత్ర ఈ నియోజకవర్గం మీద నుంచి కూడా పోయింది. ఈ జిల్లాలో ఈ నియోజకవర్గం గుండా పోయినప్పుడు మీరు చెప్పిన కథలు విన్నా, పడిన బాధలు విన్నా, మీ కష్టాలను చూశా. ఆ రోజు నాకు బాగా గుర్తుంది మీరన్న ఆ మాటలు. ఏ రకంగా అయితే గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వీళ్ళు ఏదైతే డ్రిల్లింగ్ కార్యక్రమము, డ్రెడ్జింగ్ కార్యక్రమము చేస్తూ ఉంటే దానివల్ల 17,000 మత్స్యకార కుటుంబాలకు ప్రభావితమవుతా ఉన్నారు అని, వాళ్ళు ఒక్కొక్కరికి 6,750 రూపాయలు చెప్పున 17 నెలల పాటు వాళ్ళు ఇస్తామని మాట చెప్పి కేవలం 6 నెలలు మాత్రమే చెల్లించారు అని, మిగిలిన 11 నెలలు ఏదైతే 130 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ 130 కోట్ల రూపాయలు వాళ్ళు చెల్లించకపోయినా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అడగదు కూడా అడగలేదన్నా అని చెప్పి మీరు అన్న ఆ మాటలు నాకు ఇవాళకి కూడా నాకు గుర్తున్నాయి. ఇదే నియోజకవర్గంలో ప్రయాణం చేస్తూ ఉండగా మీరన్న మాటలు, గోదావరి ఉంది కానీ త్రాగడానికి నీళ్లు లేవన్నా అని. పక్కన గోదావరి కనిపిస్తుంది కానీ దాదాపుగా 60 గ్రామాలకు తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిలో ఉన్నామన్నా అని చెప్పిన మాటలు కూడా బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనేమో. ఇదే నియోజకవర్గంలో
వరి పండిస్తారు. మొదటి నెల చూస్తే 1750 రూపాయలు. కానీ క్వింటాల్కు కనీసం 1250 రూపాయలు, 1300 రూపాయలు. అంటే బస్తాకు 1000 రూపాయలు కూడా రాని పరిస్థితులు కూడా ఆ రైతన్నలు నాకు ఆ రోజు చెప్పిన సంగతులు బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనేమో. పంట చేతికొచ్చే సమయానికల్లా ధనాలు ఏకమవుతున్నారు, పంట చేతికొచ్చే సమయానికి రేట్లు పడిపోతా ఉన్న పరిస్థితులు అయినా పట్టించుకొని ఈ ప్రభుత్వం గురించి రైతన్నల బాధతో చెప్పిన మాటలు నేను ఎన్నటికీ కూడా మర్చిపోలేను. ఇదే నియోజకవర్గంలో గోదావరి ప్రవహించే ఈ నేలపై ప్రజల గొంతు తడవదు, సాగునీరు సక్రమంగా రాదు, పెట్రోలియం వనరులు పుష్కలంగా ఉన్నా కూడా ఇక్కడ నిరుద్యోగుల తలరాతలు మాత్రం మారవు. ఇదే పరిస్థితి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు, డెల్టా కాలువల ఆధునీకరణ పూర్తి కాదు, గోదావరి కరకట్టల నిర్మాణం పూర్తి కాదు, లంక భూముల రక్షణ కోసం గ్రాయిన్లు వేసే కార్యక్రమము చేపట్టరు. ఇవే విషయాలు, ఇవే కథలు, ఇవే మాటలు, ఇవే బాధలు. ఆ రోజు నా పాదయాత్ర గుండా ఈ నియోజకవర్గంలో నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అన్న మాటలు మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. మీరు చెప్పిన మాటల్ని నేను విన్నా, మీ బాధను, మీ ఆవేదనను నేను అర్థం చేసుకున్నాను. మీ అందరికీ నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఒక్కటి చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ మాత్రం ఖచ్చితంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. మనము చిన్నప్పుడు మనమంతా కూడా కథలు వింటా ఉంటాం, మహాభారతం గురించి వింటా ఉంటాం, రామాయణం గురించి వింటా ఉంటాం. ఏ రకంగా అన్యాయం చేసేవాళ్ళు రాక్షసులు ఎలా ఉంటారు అని చెప్పి వింటా ఉంటాం. రావణాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అని రామాయణంలో వింటాం. ఆ రావణాసురుడు అనే రాక్షసుడుకు 10 తలకాయలు ఉంటాయని చెప్పి కూడా మనం చిన్నప్పుడు మనం కథల్లో మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉన్నప్పుడు మనం వింటున్నాం. కాకపోతే రావణాసుడికి 10 తలలుంటే ఇక్కడ మన రాష్ట్రానికి 5 సంవత్సరాలుగా చూస్తా ఉన్న మన నారాసురుడి కూడా గురించి కూడా చెప్పినప్పుడు రావణాసుడికి 10 తలలు ఒకే చోట ఉంటాయి, కానీ మన నారాసురుడు చంద్రబాబు నాయుడు గారికి మాత్రం విడివిడిగా వేరువేరుగా తలలుంటాయి. చంద్రబాబు నాయుడు గారికి ఒక తల తన నెత్తినే ఉంటుంది, ఇంకొక తల తన పెయిడ్ యాక్టరు, తన పెయిడ్ పార్ట్నర్, అక్కడ ఇంకొక తల ఉంటుంది, ఇంకొక తల ఈనాడు దినపత్రిక రాజగురువు, రాజగురు రూపంలో ఇంకొక తల ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి తోక పత్రిక, అదేదో నేను చెప్పాల్సిన పనులా, ఆయన రూపంలో ఇంకొక తల ఉంటుంది. ఇతర ఎల్లో మీడియా అంతా, మీరంతా రోజు టీవీలు చూస్తూనే ఉంటారు, ఇతర ఎల్లో మీడియా రూపంలో ఇంకొక తల ఉంటుంది. రాజ్యాంగ వ్యవస్థలను పెట్టుకొని ఆ వ్యవస్థల్లో తన మనుషులన్నింటినీ కూడా నింపేసిన చోట ఇంకొక తల ఉంటుంది. దొంగ పార్టీలు, దొంగ విశ్లేషకులు మీ అందరికీ కనిపిస్తూ ఉంటాయి. మన పార్టీ కండువాల మాదిరిగానే వాళ్ళ కండువాలు ఉంటాయి, మన పార్టీ గుర్తు మాదిరిగానే వాళ్ళు ఒక హెలికాప్టర్ పెడతారు, దానికి కూడా గుర్తు అదే మాదిరిగానే పెడతారు. అక్కడ ఒక తల పెడతాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా సరిపోవన్నట్టు ఢిల్లీ నుంచి అప్పుడప్పుడు నాయకులను కూడా పిలుసుకొస్తాడు, ఇక్కడ నాయకులు సరిపోరని. వాళ్ళ రూపంలో కూడా ఒక తల పెడతారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ కూడా ఇన్నిన్ని తలలు, ఇన్నిన్ని వేషాలు, వీరందరిది కూడా ఇన్నిన్ని తలలు, ఇన్నిన్ని వేషాలు వేసిన వీళ్ళందరిది మాత్రం ఒకటే భాష, వీళ్ళందరిది ఒకటే డైలాగ్. ఆ డైలాగ్ ఏమిటో తెలుసా?
వీళ్ళందరినీ ఒకటే లక్ష్యం. ఆ లక్ష్యం ఏమిటో తెలుసా? చంద్రబాబు గారి ఈ 5 సంవత్సరాల దుష్ట పరిపాలన మీద మాత్రం చర్చ జరగకూడదు. చంద్రబాబు నాయుడు గారి మోసపు పాలన మీద చర్చ జరిగితే, చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలన మీద చర్చ జరిగితే చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా రావు అన్నది వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి వీరందరినీ కూడా, వీరందరి కోరిక కుట్ర అంతా కూడా ఒకటే, చర్చ జరగకూడదు, నిజాల మీద చర్చ జరగకూడదు, చంద్రబాబు నాయుడు గారి పాలన మీద చర్చ జరగకూడదు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాల మీద చర్చ జరగకూడదు, 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలన మీద చర్చ అంతకన్నా కూడా జరగకూడదు. వీరు చర్చ జరగకూడదు కాబట్టి మనం ఈ 20 రోజులుగా మనం రోజు టీవీలు ఆన్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారి పేపర్లు రోజు చూస్తే, చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఒక యాక్టర్ ఆయన మాటలు విన్నా మనందరికీ కూడా కనిపించేది ఏమిటో తెలుసా? మనందరికీ వినిపించేది ఏమిటో తెలుసా? వీళ్ళంతా కూడా ప్రజల కళ్ళను మరల్చడానికి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? టీవీ ఆన్ చేస్తే వీళ్ళే హత్యలు చేయిస్తారు. ఆ హత్యలు వీళ్ళ పోలీసుల చేతనే ఎంక్వైరీలు చేయిస్తారు. చేయించిన తర్వాత దాన్నే వక్రీకరిస్తూ వీళ్ళ పత్రికలే, వీళ్ళ టీవీలే మళ్ళీ రాతలు చేస్తాయి, పేపర్లలో ప్రాతలు వేస్తాయి, టీవీలలో చర్చిస్తారు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, చేసేది వీళ్ళే, మళ్ళీ నేరం మోపేది మళ్ళీ వీళ్ళే మోపుతారు మన మీద. ఇంత నిదారుణంగా ఇవాళ టీవీలు, పేపర్లు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారి పార్ట్నరు వీళ్ళందరి పరిస్థితి ఇంతే. బాధ అనిపిస్తుంది ఇలాంటి రాజకీయాలు చూస్తూ ఉన్నప్పుడు. వీళ్ళందరూ కూడా జరిపేది, వీళ్ళందరికీ కూడా కావాల్సింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద కాదు చర్చలు జరిపేది. వీళ్ళు రోజుకొక పుకారును పుట్టిస్తారు, ఆ రోజుకొక పుకారుల మీద వీళ్ళకి చర్చ జరపాల. వాళ్ళు రోజుకొక పొత్తులు, వీళ్ళు పొత్తులు పెట్టుకుంటారు, వీళ్ళంతకు వీళ్ళు అన్యాయమైన రాజకీయాలు చేస్తారు. కానీ ఎదుటివాడు ప్రత్యర్థి ఎవరితోనూ పొత్తు పెట్టుకున్నాడు అని చెప్పి ఆ పొత్తుల మీద కూడా ఇప్పుడు చర్చలు జరుపుతారు. ఈ ఎన్నికలు జరిగేది, జరగాలన్నది చంద్రబాబు నాయుడు గారి పాలన మీద కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రజలను ఈ 20 రోజులు ఎలా మభ్యపెట్టాలి అన్న ఆలోచనలతో జరుగుతా ఉన్నారు. ఒక్కసారి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన మీద ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. రైతన్నలకు రుణాలు మాఫీ అని ఎన్నికలప్పుడు చెప్పాడు, చేసిందేమిటి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో రైతులకు రుణాలు మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులకు రుణాలు మాఫీ కాకపోగా కనీసం ఆ వడ్డీలు కూడా మాఫీ కాని పరిస్థితిలో ఇవాళ రుణమాఫీ అన్న పథకం ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కనీసం ఆ అరకొరగా ఇచ్చే ఆ నిధులన్నా కనీసం రైతులకు సకాలంలో ఇస్తా ఉన్నాడా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ ఇచ్చే అరకొర నిధులు కూడా ఎన్నికల రోజు వరకు పెండింగ్, ఎన్నికల రోజు వరకు రైతులకు ఇవ్వడు. ఎన్నికలకు వారం ఉంది అనంటే 4వ విడత 5వ విడత ఈయన పథకంలో ఉన్న రుణమాఫీ అన్న పథకంలో నిధులు అప్పటికేస్తాడంట ఎన్నికలకు 3 రోజుల ముందు. అంటే ఎంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తా ఉన్నాడో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. కనీసం ఆ ఇచ్చే అరకొర సొమ్మన్న ఇదే రైతులకు కనీసం 2 సంవత్సరాల కిందటనే ఇచ్చుంటే, 3 సంవత్సరాల కిందటనే ఇచ్చుంటే కనీసం రైతులు చేసిన అప్పుల మీద కనీసం ఆ వడ్డీలన్నా మిగిలేటివి కదా అని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు.
ప్రతి పథకంలోనూ ప్రతి అడుగులోనూ మనకు కనిపించేది ఇవే మోసాలే కనిపిస్తా ఉన్నాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన పార్ట్నర్ గురించి, ఇక ఈయన గురించి పార్ట్నర్ గురించి చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే నిన్ననో మొన్ననో అన్న మాటలు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్ట్నర్ను ఈయన పొగుడుతాడు. వాళ్ళ పార్ట్నర్ చాలా బాగా మాట్లాడుతున్నాడట. వాళ్ళ పార్ట్నరు తెలంగాణలో కేసీఆర్ గారి గురించి, కేసీఆర్ కు జగన్ కు ఉన్న సంబంధం గురించి వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ యాక్టర్ చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడని తర్ఫీదు ఇచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అసలు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే పార్ట్నర్ ఇదే యాక్టర్ నామినేషన్లు వేస్తాడు, ఆ నామినేషన్లు కనిపించేటి ఏంటి? తెలుగుదేశం పార్టీ జెండాలు. ఇదే పార్ట్నర్ ఇదే యాక్టర్ నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి కాపురం చేస్తాడు. ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు మాత్రం పార్ట్నర్తో విడాకులు తీసుకున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు, పార్ట్నర్తో పోరాటం చేస్తా ఉన్నట్టుగా బిల్డప్ మాట్లాడతాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్ అనే వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు జగన్ అనే వ్యక్తి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా? 22 కేసులు పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రాజధాని భూములకు అక్కడ రైతులకు తోడుగా వెళ్ళినందుకు 8 కేసులు, ప్రత్యేక హోదాకు అనుకూలంగా ధర్నాలు చేసినందుకు 4 కేసులు. ఇలా ప్రతి ఉద్యమము ఒక కేసే, ప్రతి ధర్నాను ఒక కేసు చేస్తూ అక్షరాల ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయన బహుమతి ఇచ్చింది ఏమిటి అనంటే 22 కేసులు పెట్టాడు జగన్ అనే వ్యక్తి మీద. ఇదే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు వ్యక్తి తన యాక్టరు తన పార్ట్నరు. మరి ఈ సంవత్సరం నుంచి తాను చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాడు అని చెప్పుకుంటున్న ఈ యాక్టర్ మీద, ఈ పార్ట్నర్ మీద 8 కేసులు పెట్టాడో తెలుసా? అక్షరాల 0. అంటే వీళ్ళ డ్రామాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చివరికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ స్థాయిలో ఉంది అనంటే, ఆయన మీద ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అనంటే, ఆ ప్రజా వ్యతిరేకత విపరీతంగా ఉంది అని చివరికి తన పార్ట్నరు యాక్టర్లతో డైరెక్ట్గా ముందుండి కనీసం పొత్తు పెట్టుకొని కనీసం వీళ్ళు పోరాటం చేయలేని అద్వానమైన పరిస్థితిలో ఈయన పాలన ఉంది అన్నది దయచేసి గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. కనీసం గొప్ప పాలన ఇస్తే ఇది నా పాలన, నా పాలనను చూసి ఓటేయండి అని చంద్రబాబు నాయుడు గారు అడగాల. ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా గొప్ప పాలన చేస్తే ఈ యాక్టరు ఈ పార్ట్నరు, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన పాలన చేశాడు కాబట్టి నేను ఈయనతో డైరెక్ట్గా పొత్తు పెట్టుకొని ఈయనతో కలిసి నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని చెప్పి అనాల. ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన చేసిన 5 సంవత్సరాల మీద మాట్లాడాడు, తన పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు గొప్ప పరిపాలన చేశాడు అన్న నమ్మకం పార్ట్నర్కే లేదు కాబట్టి తాను చంద్రబాబు నాయుడు గారితో విభేదించినట్టుగా ఈయన ప్రొజెక్షన్ ఇస్తూ ఈయన సపరేట్గా పార్టీ పెట్టి ఆయనతో పోరాటం చేస్తున్నట్టుగా మనందరినీ మభ్యపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ రాజకీయాలు ఎలా తయారయ్యాయో ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా పొత్తు పెట్టుకొని ముట్టుకోవాలి అంటే భయపడతా ఉన్నారు. ఇదే యాక్టరు పార్ట్నరు చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా పొత్తు పెట్టుకోవాలంటే భయపడతా ఉన్నాడు. ఇదే కమ్యూనిస్టు పార్టీలు చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా పొత్తు పెట్టుకోవాలంటే భయపడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఈ పెద్ద మనిషి ఏం చేస్తా ఉన్నాడు? ప్రజా వ్యతిరేకత విపరీతంగా ఉన్న పరిస్థితిలో ఈయన ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడ నాయకులు వద్దు అని ఢిల్లీ నుంచి తెచ్చుకుంటున్నాడు నాయకులను. నిన్న ఢిల్లీ నుంచి ఫరూక్ అబ్దుల్లా అంట ఆయన ఒక నాయకుని తీసుకొచ్చాడు.
తీసుకొచ్చి వాళ్ళ నోట్లో నుంచి కూడా నా మీద అబద్ధాలు చెప్పించడము, తప్పులు చెప్పించడం. ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఈ రాజకీయాలు, ఈ చెడిపోయిన ఈ వ్యవస్థ ఇంకా దిగజారిపోతుంది ఈ 15 రోజుల్లో. ఈ జరగబోయే 15 రోజుల్లో ఇంకా అబద్ధాలు చెప్తారు, ఇంకా మోసాలు చేస్తారు, ఇంకా అన్యాయాలు చేసే పరిస్థితి వస్తుంది అన్నది మర్చిపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో తెలుసా? ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఈ పెద్ద మనిషి అబద్ధాలు మోసాలు చెప్పడం ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు ఏమిటో తెలుసా? గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బులు పెడతాడు. డబ్బులు పెట్టి మళ్ళీ మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. నేను మీ అందరితో కూడా కోరేది ఒక్కటే, ఎన్నికల వేళ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీరంతా మీ వార్డుల్లోకి వెళ్ళాలి, మీరంతా మీ గ్రామాల్లోకి వెళ్ళాలి. వెళ్ళి ప్రతి అక్కతోనూ మాట్లాడాలి, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి, ప్రతి అన్నకు చెప్పాలి, ప్రతి అవ్వకు చెప్పాలి, ప్రతి తాతకు చెప్పాలి. అక్క, చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత మనందరి ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుందాం, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న ప్రతి అక్కకు సంవత్సరానికి 15000 రూపాయలు చేతుల్లో పెడతాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క, చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క. ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అక్క అని ఒక్కసారి ఆలోచన చేయమని అక్కను అడగండి, ఆ అక్కకు చెప్పండి. అక్క, ఇవాళ ఇంజనీరింగ్ చదవాలంటే ఫీజులు చూస్తే సంవత్సరానికి 1,00,000 రూపాయలు దాటుతా ఉన్నాయి. చంద్రబాబు ఏమో ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ అరకొరగా ఇస్తా ఉన్నాడు. మన పిల్లల్ని మనం ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను చదివించాలి అనంటే ఇవాళ ఆస్తులు అమ్ముకుంటే తప్పనుంచి ఇవాళ చదివించలేని పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం. అక్క, 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు అన్న ఎన్ని 1,00,000 ఖర్చైనా కానీ అన్న చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. పేదరికంలో ఉండి అలమటిస్తా ఉన్న ఆ ఎస్సీ అక్కలు, ఆ ఎస్టీ అక్కలు, ఆ బీసీ అక్కలు, ఆ మైనారిటీ అక్కలు, ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క, చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెట్టబోతా ఉన్నాడు దఫాలుగా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ పొదుపు సంఘంలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, అక్క, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశామక్క, 5 సంవత్సరాలకు టైం ఇచ్చామక్క, రుణాల మాఫీ, పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పాడు, 1 రూపాయి కూడా కనీసం మాఫీ చేయని పరిస్థితులు చూశామక్క. అక్క, అంతేకాదు, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ అన్న పథకానికి పూర్తిగా ఎగరగొట్టాడక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి,
అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టండి అక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతుల్లోనే అన్న పెడతాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అంతేకాదు ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క మళ్ళీ 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు ఇంతకు ముందు రాజన్న రాజ్యంలో చూశాము, మళ్ళీ అది జగనన్నతోనే సాధ్యము అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, రైతన్నల దగ్గరికి వెళ్ళండి, ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశామన్నా, రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు, రుణాలు మాఫీ అన్న పథకం కనీసం వడ్డీలకు కూడా సరిపోయిన విధంగా ఉంది అన్న సంగతి మర్చిపోవద్దన్నా అని చెప్పి రైతన్నలకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ ఒక్క పంటకు కూడా ఎక్కడా కూడా గిట్టుబాటు ధరలు కూడా లేని పరిస్థితిని ఇవాళ చూస్తా ఉన్నామన్నా, రైతన్నను ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి ఉంది కదన్నా అని ప్రతి రైతన్నకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా అని చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. 20 రోజులు ఓపిక పట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం మే నెల వచ్చేసరికి అన్న ప్రతి రైతన్న చేతిలోనూ 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెడతాడు. అక్షరాల పెట్టుబడి కోసం 50,000 రూపాయలు అందిస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. అంతేకాదు ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న గిట్టుబాటు ధరలు ఇప్పించడమే కాదు గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ కూడా ఇస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆ అవ్వను అడగండి, అవ్వా ఇప్పుడు ఎన్నికలు వచ్చాయవ్వా, అవ్వా ఈ రోజు నుంచి 2 నెలల కిందటికి మీరు వెళితే మీకు పెన్షన్ ఎంత ఇచ్చేవాళ్ళవ్వా అని ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది ఇలా 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 అంటుంది, ఇచ్చేవాళ్ళు కాదు నాన్న అని. లేకపోతే అవ్వ అంటుంది ఇలా 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు 2 నెలల కిందట అని చెప్పి ఇలా చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను అడగండి, అవ్వా ఎన్నికలే రాకపోయింటే జగనన్న 2,000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2,000 పెన్షన్ ఇచ్చేవాడేనా అవ్వా అని ఆ అవ్వను అడగండి. ఆ అవ్వను అడగండి, ఆ తాతకు చెప్పండి, అవ్వా చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, 20 రోజులు ఓపిక పట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడిని ముఖ్యమంత్రిగా చేసుకుందామవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవ్వ తాతల పెన్షన్ 3,000కు పెంచుకుంటూ పోతాడు మీ మనవడు అని ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, గ్రామాలలో ఉన్న ప్రతి పేదవాడికి చెప్పండి, గ్రామాలలో ఉన్న ప్రతి అన్నకు చెప్పండి, ఇల్లు లేని పరిస్థితిలో ఉన్న ప్రతి పేదవాడికి చెప్పండి. బాబు గారి హయాంలో ఊరికి 10 ఇళ్ళు కూడా అందని పరిస్థితి మారాలి అనంటే, మళ్ళీ ఇల్లులు రావాలి అనంటే గతంలో రాజన్న రాజ్యంలో చూశాం మళ్ళీ అది జగనన్నతోనే సాధ్యము అని చెప్పి ఊర్లో ఉన్న ఇల్లు లేని ప్రతి నిరుపేదకు కూడా చెప్పండి. ఉద్యోగాల కోసం ఎతుకుతూ ఉన్న డిగ్రీలు పూర్తి చేసిన ఆ ప్రతి పిల్లాడికి వెళ్ళి చెప్పండి, ఆ ప్రతి పిల్లాడికి వెళ్ళి చెప్పండి, 5 సంవత్సరాల బాబు పాలన చూశాం గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కనీసం నోటిఫికేషన్ లేదు, ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాలు లేదు. అన్నకు ఓటేద్దాం, ఒక్కసారి అన్నకు అవకాశం ఇద్దాం, ఒక్కసారి అన్నను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టుకుందాం, ఆ తర్వాత అన్న ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు ఒకేసారి రిలీజ్ చేస్తాడు అని చెప్పి
చదువుకున్న ప్రతి పిల్లాడికి చెప్పండి ఉద్యోగాలు అన్న తీసుకొస్తాడు, ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ పెడతాడు, ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ పెట్టి అదే గ్రామంలో 10 మంది చదువుకున్న పిల్లలకు అక్కడే అన్న ఉద్యోగం ఇస్తాడు అని చెప్పి ప్రతి చదువుకున్న పిల్లాడికి చెప్పండి. భవిష్యత్ మారాలి అని అంటే రాజకీయాలలో విశ్వసనీయత ఉండాలి, భవిష్యత్ మారాలి అని అంటే రాజకీయాలలో విలువలు ఉండాలి. అటువంటి పాలన కోసమే ఓటేద్దాము అని చెప్పి గ్రామాలలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి. నా కుడి పక్కన మన పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా సతీష్ ఉన్నాడు, మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది. మీ చల్లని దీవెనలు, చల్లని ఆశస్సులు సతీష్ పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. అదే రకంగా నా ఎడం వైపున నా అక్క అనురాధమ్మ ఉంది, నా సోదరి మంచి చేస్తుంది అన్న నమ్మకం పూర్తిగా నాకుంది. మీ ఎంపీ అభ్యర్థిగా మన పార్టీ తరఫు నిలబడతా ఉంది. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు నా సోదరిపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున కూడా ప్రార్థిస్తా ఉన్నాను. చివరిగా మన పార్టీ గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నేను గుర్తును చూపిస్తా, దయవుంచి గుర్తులు చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అవా మన గుర్తావా సానక్క, అమ్మ మన గుర్తు సానమ్మ సానక్క, అవా అవా మన గుర్తు సానమ్మా, మర్చిపోకూడదు మర్చిపోకూడదమ్మా, అవా గుర్తు సానవా, కళ్ళజోడు పెట్టుకున్నావాళ్ళు మర్చిపోకుండావా సానన్న సానన్న సానక్క సానక్క సానన్న గుర్తు సానన్న 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 సానక్క సానన్న అక్క సానక్క, అవా కళ్ళజోడు పెట్టుకున్నావా మన గుర్తు సానవా తాను కొడతావా తాను కొడుతున్నా తాను కొడతక్క తాను కొడతావా తాను కొడుతున్నా తాను కొడుతా తాత తాను కొడతామ్మా అవా తాను కొడతావా తాను కొడతావా తాను కొడతామ్మా తాను కొడుతున్నా తాను కొడతక్క థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఈ తూర్పుగోదావరి జిల్లా గౌడ